ఒక బహుళజాతి సంస్థ అరబ్బులకు సాఫ్ట్ డ్రింకులు అమ్మేందుకు భారీగా ప్రకటనలు ఇచ్చింది. పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టింది. ఆ హోర్డింగుల్లో మూడు బొమ్మలున్నాయి. మొదటిది మండుటెండలో కటిక ఎడారిలో దప్పికతో అలమటిస్తూ కునారిల్లుతున్న ఒక వ్యక్తి బొమ్మ. రెండవది పూర్తిగా అలసిన ఆ వ్యక్తి సాఫ్ట్ డ్రింక్ తాగుతున్నాడు. మూడవది సాఫ్ట్ డ్రింక్ తాగగానే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. ఈ అడ్వర్టైజ్మెంట్ను ఎక్కడ పడితే అక్కడ పెట్టేశారు. ఎక్కడ చూసినా అవే. ఇక అమ్మకాలే అమ్మకాలని ఆశపడ్డారు. కానీ ఆశ్చర్యం, సేల్స్ పెరగడం మాట అటుంచి ఉన్న సేల్స్ కూడా పడిపోయాయి. ఆ కంపెనీకి అసలేం జరిగిందో అర్థం కాలేదు. తలలు బద్దలు కొట్టుకున్నారు. చివరికి ఆలోచించగా ఆలోచించగా అసలు విషయం బయటపడింది. అరబ్బులు మనలా ఎడమ నుంచి కుడి కాక కుడి నుంచి ఎడమకి చదువుతారు. ఆ బొమ్మను కూడా తిరగేసి అర్థం చేసుకున్నారు. అంటే హాయిగా ఉత్సాహంగా ఉన్నవాడు సాఫ్ట్ డ్రింక్ తాగితే నీరసించిపోయాడని వాళ్ళకు అర్థమైంది. చాలాసార్లు జరిగేది ఇదే. మనం చెప్పేదొకటి, ఎదుటివాడికి అర్థమయ్యేదొకటి.